Hi students, welcome to our channel. Let's continue our previous topic, root modifications. Root modifications, konni modifications gurinchi nerchukunnaru. Ee class lo hostorial or parasitic roots gurinchi nerchukunnamu. What is meant by parasites? Plants that depend on stem or roots of other plants for their nutrients are called parasites. కొన్ని మొక్కలు వేరే మొక్కల యొక్క రూట్స్ మరియు స్టెమ్ పైన వాటి యొక్క న్యూట్రియంట్స్ కొరకు ఆధారపడి జీవిస్తే అటువంటి ప్లాంట్స్ ని పారాసైట్స్ అని అంటారు. అలాంటి పారాసైట్స్ లో ఉన్నటువంటి రూట్స్, ఈ పారాసైట్స్ హ్యావ్ పెగ్ లైక్ స్పెషల్ రూట్స్ కాల్డ్ హాస్టోరియల్ రూట్స్. ఇటువంటి పారాసైట్స్ కొన్ని స్పెషల్ రూట్స్ ని కలిగి ఉంటుంది. ఆ రూట్స్ ని హాస్టోరియల్ రూట్స్ అని అంటారు. ఈ ప్లాంట్ అనేదేమో ఈ పారాసైట్ వేరే ప్లాంట్ పైన డిపెండ్ అవుతుంది. ఆ ప్లాంట్ ని ఏ ప్లాంట్ పైన అయితే డిపెండ్ అవుతుందో, అంటే ఏ ప్లాంట్ అయితే న్యూట్రియంట్స్ ని పారాసైట్ కి ప్రొవైడ్ చేస్తుందో ఆ ప్లాంట్ ని హోస్ట్ ప్లాంట్ అని అంటారు. ప్లాంట్ ప్రొవైడింగ్ న్యూట్రియంట్స్ టు ద పారాసైట్ ఇస్ కాల్డ్ హోస్ట్ ప్లాంట్. ఓకే, ఈ పారాసైట్స్ లో టూ టైప్స్ ఉన్నాయి, పార్షియల్ పారాసైట్స్ అండ్ కంప్లీట్ పారాసైట్. నేమ్ లోనే ఉంది, పార్షియల్ పారాసైట్. పాక్షికంగా మాత్రమే ఈ వేరే మొక్కలపైన డిపెండ్ అయి ఉంటాయి. పారాసైట్స్ డిపెండింగ్ ఆన్ ద హోస్ట్ ఓన్లీ ఫర్ వాటర్ అండ్ మినరల్స్ ఆర్ కాల్డ్ పార్షియల్ పారాసైట్స్. అంటే సెండ్ హాస్టోరియల్ రూట్స్ ఓన్లీ ఇన్ టు ద జైలమ్ ఆఫ్ ది స్టెమ్ ఆర్ రూట్ ఆఫ్ ద హోస్ట్ ప్లాంట్. ఆ హోస్ట్ ప్లాంట్ యొక్క లేదా హోస్ట్ ప్లాంట్ యొక్క రూట్ లేదా స్టెమ్ లోని జైలం వరకు హాస్టోరియల్ రూట్స్ ని పంపిస్తాయి. వాటర్ అండ్ మినరల్స్ దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, జైలం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటి యొక్క హాస్టోరియల్ రూట్స్ ని వేటి వరకు పంపిస్తాయి, జైలం, జైలం మీద ఆధారపడతాయి. అటువంటి పారాసైట్స్ ని పార్షియల్ పారాసైట్స్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్, ఈ స్టెమ్ పైన డిపెండ్ అయ్యేటటువంటివి పార్షియల్ స్టెమ్ పారాసైట్స్. విస్కమ్, ఎగ్జాంపుల్ విస్కమ్, పార్షియల్ రూట్ పారాసైట్. రూట్ పైన డిపెండ్ అయ్యేటటువంటి పారాసైట్ స్ట్రైగా. ఓకే, కంప్లీట్ పారాసైట్స్, సమ్ ప్లాంట్స్ ఎక్స్టెండ్ దేర్ హాస్టోరియల్ రూట్స్ ఇన్ టు బోత్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఆఫ్ ది హోస్ట్ ప్లాంట్ టు అప్టైన్ బోత్ వాటర్ అండ్ ఫుడ్. ఏం తీసుకుంటాయి ఇవి? వాటర్ అండ్ ఫుడ్. పార్షియల్ పారాసైట్స్ ఓన్లీ ఈ హోస్ట్ ప్లాంట్ నుంచి ఏం తీసుకుంటాయి? వాటర్ అండ్ మినరల్స్, నీటిని మరియు ఖనిజాలను మాత్రమే శోషిస్తాయి. అంటే ఇవి ఓన్లీ జైలం పైన మాత్రమే డిపెండ్ అవుతాయి, ఓన్లీ జైలం పైన డిపెండ్ అవుతాయి పార్షియల్ పారాసైట్స్. ఈ కంప్లీట్ పారాసైట్స్ ఫ్లోయమ్ అండ్ జైలం పైన డిపెండ్ అవుతాయి. అంటే జైలం అండ్ ఫ్లోయమ్ పైన డిపెండ్ అవుతాయి. అంటే వాటర్ అండ్ మినరల్స్తో పాటుగా ఫుడ్ను కూడా గ్రహిస్తూ ఉంటాయి. వీటిని కంప్లీట్ పారాసైట్స్ అని అంటారు. ఈ కంప్లీట్ పారాసైట్స్లో కంప్లీట్ స్టెమ్ పారాసైట్ అండ్ కంప్లీట్ రూట్ పారాసైట్ ప్లాంట్లోని స్టెమ్ నుండి మరియు రూట్ నుండి గ్రహిస్తూ ఉంటాయి, పరాన్నజీవులుగా జీవిస్తూ ఉంటాయి. కంప్లీట్ స్టెమ్ పారాసైట్కి ఎగ్జాంపుల్ కస్కుట, కంప్లీట్ రూట్ పారాసైట్కి ఎగ్జాంపుల్ రఫ్లీషియా. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం విఎస్సిఆర్ అని గుర్తుపెట్టుకోండి. వి స్టెమ్ పారాసైట్, రూట్ పారాసైట్. పార్షియల్ పారాసైట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ జైలమ్, కంప్లీట్ పారాసైట్స్ డిపెండ్స్ ఆన్ జైలమ్ అండ్ ఫ్లోయమ్. విస్కమ్, స్ట్రైగా, కస్కుట, రఫ్లీషియా. నెక్స్ట్ నిమోటోఫోర్స్ ఆర్ బ్రీతింగ్ రూట్స్ ఆర్ రెస్పిరేటరీ రూట్స్. ఓకే, శ్వాసక్రియ, శ్వాస వేర్లు, ఇవి ఎక్కడుంటాయి? ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లో ఉంటాయి. రైజోఫోరా, ఎగ్జాంపుల్ రైజోఫోరా అండ్ అవిసీనియా. ఈ ఎక్కడ పెరుగుతాయి? గ్రోయింగ్ ఇన్ స్వాంపీ ఏరియాస్, బురదగా ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్, ఎగ్జాంపుల్ రైజోఫోరా అండ్ అవిసీనియా. ఏం కలిగి ఉంటాయి? మెనీ రూట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ గ్రో వర్టికల్లీ అప్వర్డ్స్. ఈ చాలా రూట్స్ అనేవి ఈ గ్రౌండ్ నుంచి బయటికి వర్టికల్ గా పెరుగుతాయి. సచ్ రూట్స్ ఆర్ కాల్డ్ న్యూమటోఫోర్స్. ఏవైతే గ్రౌండ్ నుంచి బయటికి నిట నిలువుగా పెరుగుతాయో
అటువంటి రూట్స్ ని న్యూమటోఫోర్స్ అవి ఏం చేస్తాయి హెల్ప్ టు గెట్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్ భూమి లోపల తగినంత ఆక్సిజన్ లభించకపోవడం వల్ల ఈ ప్లాంట్స్ లో రూట్స్ అనేవి ఇలా మోడిఫికేషన్ జరిగినాయి దీస్ రూట్స్ మెనీ స్మాల్ పోర్స్ కాల్డ్ న్యూమటోడ్స్ వాటిపైన చిన్న చిన్న హోల్స్ ని కలిగి ఉంటాయి పోర్స్ రంధ్రాలని ఆ రంధ్రాలని న్యూమటోడ్స్ అని అంటారు ఎగ్జాంపుల్స్ ఏంటి రైజోఫోర అండ్ అవిసీనియా సీనియా ఈ ప్లాంట్ లో ఈ భూమి లోపల నుంచి వేర్లు ఎలా వచ్చని పైకి అప్వర్డ్స్ గా వచ్చని ఇవి ఏం కలిగి ఉన్నాయి చిన్న చిన్న రంధ్రాలని పోర్స్ ని కలిగి ఉన్నాయి ఈ పోర్స్ ని ఏమంటారు న్యూమటోడ్స్ ఈ పైకి వచ్చినటువంటి వేర్లని న్యూమటోఫోర్స్ అని అంటారు ఓకే నెక్స్ట్ వన్ అసిమిలేటరీ రూట్స్ ఆర్ ఫోటోసింథటిక్ రూట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్స్ ఆర్ క్లోరోఫిల్లస్ దే పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్ అండ్ సింథసైజ్ స్టార్చ్ దీస్ ఆర్ కాల్డ్ ఫోటోసింథటిక్ రూట్స్ ఫోటోసింథటిక్ రూట్స్ ఏ కలర్లో ఉంటాయంటే క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటాయి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా స్టార్చ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి అలాంటి రూట్స్ ఏమంటారు అసిమిలేటరీ రూట్స్ అంటే వీటిలో ఎలాంటి మోడిఫికేషన్ జరిగింది గ్రీన్ కలర్లోకి రూట్స్ అనేవి మోడిఫై అయినాయి మార్పు జరిగినాయి వాటి యొక్క అనుకూలతను బట్టి ఎగ్జాంపుల్ టీనియోఫిల్లం ఎగ్జాంపుల్ ఏంటి టీనియోఫిల్లం ఈ వేర్లు క్లోరోఫిల్లస్ ని కలిగి ఇలా రిబ్బన్ లైక్ స్ట్రక్చర్ లో ఉంటాయి ఇలా మోడిఫికేషన్స్ అనేవి జరిగినాయి ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో లెసన్స్ ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరో టాపిక్తో మనం కలుసుకుందాము